హలో అండి, అందరికీ అందరూ బాగున్నారు కదా? ఈరోజు వచ్చి అందరికీ ఉపయోగపడే వీడియో అండి. చాలామంది స్వర్ణగిరి వెళ్ళాలనుకుంటారు కదా, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు కదా. చాలామందికి డౌట్లు ఉంటాయి, మనం అక్కడ పార్కింగ్ ఉంటుందా, ఎలా ఉంటుంది, మళ్ళీ దర్శనం ఎలా ఉంటుంది, క్రౌడ్ ఎలా ఉంటుంది అనేది చాలామంది. వీడియో లోపల అయితే దేవుణ్ణి చూపించడము ఆ టెంపుల్ అంతా చాలామంది చూపించారండి, బట్ మన వీడియోలో ఏంటంటే మెయిన్గా కారులో వెళ్ళాలన్నా, బైక్లో వెళ్ళాలన్నా, లేదంటే ఆటోలు ఉంటాయా అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయండి. ఈ వీడియోలో మీకు కవర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది మేము రింగ్ రోడ్ దిగిన తర్వాత ఇక్కడ చూసారు కదండి, లోపలికి రావాలన్నమాట. ఒక 10 to 15 ఉంటుంది మైల్స్. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం ఇలా కొండలాగా అనమాట, ఇది వచ్చే రూట్ అండి. మనకి అక్కడ కూడా అంటే ఘాట్ రూట్ అలాంటిది ఏమి ఉండదండి, జస్ట్ హైవే దిగిన తర్వాత చిన్న హైవేలా ఉంటుంది, మనకి ఈజీగానే ఉంటుంది అనమాట రూటు. అది లోపలికి వచ్చిన తర్వాత ఒక కొండలాగా ఉంటుందన్నమాట. ఆ కొండలాగా అక్కడ ఏంటంటే కొబ్బరికాయలు ఎవరికైనా కొనుక్కోవాలి అంటే వరుసగా అక్కడ అందరూ ఉంటారు. కొంచెం వర్షం పడుతుందండి, అందుకని ఇట్లా ఉందన్నమాట. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము, అంటే 3 అలా స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి 4 అట్లా అయింది. ఇక్కడ చూసారు కదండి మనం, ఇప్పుడు ఇదంతా పార్కింగ్ అండి. మీరు లోపల దాకా వెళ్ళే పని లేదు, అంటే పెయిడ్గా లోపలికి అయితే పెయిడ్ అండి, ఇదైతే నార్మల్ అనమాట. ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అందరూ చూసారు కదా నార్మల్గా అక్కడే ఆపేసుకున్నారు. అక్కడ ఆపేసుకొని ఇదంతా లోపలికి రావాలండి, అంటే వాక్ చేసుకుంటూ వచ్చేసేయచ్చు అనమాట. సరదాగా ఉంటే అందరూ నడుచుకుంటూ వచ్చేసేయచ్చు, బట్ మేమేంటంటే ఫస్ట్ టైం కదండి లోపల అసలు పార్కింగ్ ఉంటుందా మీకోసం చూపించాలని చెప్పి మేము డైరెక్ట్గా లోపలికే తీసుకున్నాం అనమాట. ఇక్కడంతా ఆటోలు కూడా ఉన్నాయండి. ఆటోలు అయితే మటుకు ఇబ్బందే లేదండి, చూసారు కదా ఎన్ని ఆటోలు వరుసగా ఆగున్నాయో. మనం ఇలా ఇట్లా ఎంత మొత్తం ఆటోలేనండి. ఇది మెయిన్ డోర్ టెంపుల్ అండి, లోపలికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇదంతా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్కి డబ్బులు తీసుకుంటారండి, వచ్చేసి 50 rupees అలా ఛార్జ్ చేస్తున్నారు కారు. కానీ కారు లోపలికి తీసుకొచ్చిన తర్వాత మటుకు మేము పార్కింగ్ చూసామండి, పార్కింగ్కి వెళ్ళాలంటే మళ్ళీ లోపలికి ఒక 2-3 kilometers లోపలికి వెళ్ళి అక్కడ ఆపుకొని మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. దీనికంటే బెస్ట్ బయట ఆపుకొని హ్యాపీగా వాక్ చేసుకుంటూ లోపలికి రావచ్చు అనిపించింది. ఇక్కడ మనకి సెల్ ఫోన్లు కూడా ఏంటంటే పైన పెట్టుకోవచ్చండి, సెల్ ఫోన్లు ఓన్లీ జస్ట్ 5 rupees అనమాట. పైన అక్కడే మీరు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని హ్యాపీగా మీరు దర్శనం చేసుకొని మీరు పిక్స్ తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వీక్డేస్లో వెళ్ళండి, అది ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.